హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే లివాన్ లాంటి మన సీరమ్ అన్నమాట, హోమ్మేడ్ సీరము. సో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా అంటే చాలా ఈజీగా, జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ తోటే అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ వాటర్ పెట్టాను స్టవ్ పైన. సో ఇందులో ఏంటంటే కొంచెం మనం వేడవనివ్వాలి వాటర్ని, కొంచెం వేడెక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటి అంటే మనకి గ్రీన్ టీ అన్నమాట. మీ దగ్గర ఏది ఉంటే అది ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి, లేదా గ్రీన్ టీ పౌచ్ ఉంటే మాత్రం ఒక పౌచ్ వేసుకోండి దాంట్లో, నో ప్రాబ్లం అన్నమాట. ఏదో ఒకటి, లేకపోతే ఓపెన్ చేసాను ఎండి పౌచ్. సో ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ గ్రీన్ టీ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటి అంటే ఒక గుప్పెడన్ని కరివేపాకు అన్నమాట. పచ్చిది అయితే ప్రిఫర్ చేయండి ఎక్కువ వరకు, ఫ్రెష్ కరివేపాకు ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను మెంతులు అండి. చాలా సిల్కీగా స్మూత్గా చేస్తాయన్నమాట మనకి హెయిర్ని అనేది. సో దీన్ని ఏంటంటే ఒక మరగనియాలి ఒక 2-3 నిమిషాలు అలా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టానండి నేను స్టవ్ మాత్రం. గ్రీన్ టీ ఏంటి అంటే మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది మనకి. కరివేపాకు వల్ల అయితే మనకి హెయిర్ అనేది బ్లాక్ వస్తుందన్నమాట, అంటే ఉన్న హెయిర్ వైట్ కాకుండా బ్లాక్గా ఉంచుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే మొత్తం కూల్ అయిపోయింది. సో దీన్ని మనం వడగట్టుకోవాలన్నమాట స్ట్రైనర్ తోటి. నేను వడగట్టి చూపిస్తాను చూడు, అది వడగట్టినాక అది ఉంది కదా మనకి. సో అదంతా ఏంటంటే మీరు దీన్ని ఈ మిశ్రమాన్ని కొంచెం పెరుగులో వేసి మిక్సీలో వేసి హెయిర్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగ కూడా చాలా బాగుంటుంది అన్నమాట, అది పడేయకుండా. నేను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేదు. సో మీరు అలా చేసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే మనం ఎలా యూజ్ చేయాలి దీన్ని, మీరు స్నానం చేసేటప్పుడే, స్నానం అయిపోయిన తర్వాత దీన్ని తలపై నుంచి వేసేసుకోండి. అవసరం అనుకుంటే ఒక జగ్గు వాటర్తో కడిగేసుకోండి, లేదా అనుకుంటే అలాగే వదిలేసుకోండి. అలా అయినా చేయొచ్చు, లేదా మీరు తలస్నానం చేసిన తర్వాత కొంచెం మనం లివాన్ ఎలా అప్లై చేసుకుంటాము సీరము, అలాగే ఒక స్ప్రే బాటిల్లో వేసి అప్లై చేసుకోండి. మెయిన్గా ఏంటంటే మనకి స్కాల్ఫ్కి కూడా తగలొచ్చండి, ఇది మనమైతే సీరమ్ని అప్లై చేయము కదా స్కాల్ఫ్కి. సో ఇది అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే కొంచెం పొడి బారిన తర్వాత హెయిర్ అంటే కొద్దిగా తడిగా ఉన్నప్పుడు అప్లై చేస్తాం కదా, సో అలాంటప్పుడు ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలా అయినా అప్లై చేసుకోండి. సో రిజల్ట్ అంటే చాలా, అంటే చాలా సూపర్గా ఉంటుంది. మనం బయట కెమికల్స్ సీరమ్స్ వాడకుండా ఇలాగ ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్లస్ హెయిర్ అనేది మనకి స్మూత్గా సిల్కీగా అవుతుంది, ప్లస్ స్ట్రాంగ్గా కూడా అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.